పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు ఒకటే. వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ను ఇది అధికారిక కార్యక్రమం, అధికారిక కార్యక్రమం అయినప్పుడు కూడా సోనియా గాంధీ గారిని తెలంగాణ రప్పించి కేసీఆర్ గారిని ఆహ్వానించి వీళ్ళిద్దరినీ ఒకే వేదిక పంచుకునే విధంగా ఒక ప్లాన్ కాంగ్రెస్ పార్టీ వేసింది. వాళ్ళిద్దరిని ఒకే వేదిక మీద కూర్చోబెట్టాలి, ఒకే వేదిక పంచుకోవాలి. కారణం ఏంటి అంటే ఫోన్ ట్యాపింగ్లో కానీ కాళేశ్వరం కానీ కేసీఆర్ కుటుంబం జైలుపోయినట్టు అవకాశాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్లో నిందితులుగా భావింపబడుతున్న వ్యక్తులు వాళ్ళ వాంగ్మూలంలో వాళ్ళ స్టేట్మెంట్లో క్లియర్గా కేసీఆర్ పేరు చెప్పారు. కేసీఆర్కు ఇప్పటికే నోటీస్ వేయాల్సిందే, ఇవ్వలేదు. కేసీఆర్ కేసు ఫైల్ చేయాల్సిందే, చేయలేదు. కాళేశ్వర విషయంలో ఇప్పటికే విచారణ జరపాల్సిందే, చేయలేదు. కాబట్టి కేసీఆర్ ఢిల్లీకి వచ్చి ఎవరిని మేనేజ్ చేయాలనో, ఏది చేయాలనో, ఏ విధంగా ప్రలోభపరచుకోవాలనో అన్ని రకాలుగా తయారు చేసుకున్నాడు. కాంగ్రెస్ ఆధినాయకత్వాన్ని ఒప్పించినాడు, మెప్పించినాడు, అన్ని రకాలు అరుచుకున్నాడు. కాబట్టే రేవంత్ రెడ్డి గారి మీద పక్క ఒత్తిడి వస్తున్నది. ఒత్తిడి వస్తుంది కాబట్టే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంతవరకు ముందు పోయే ప్రయత్నం చేస్తలేడు, ధాన్యం కొనుగోలు కూడా ముందు పోయే ప్రయత్నం చేస్తున్నాడు, కాళేశ్వర విషయంలో ముందుకు పోయే ప్రయత్నం చేస్తలేడు. ఏంటంటే ఎన్నికల తర్వాత పార్లమెంటు ఫలితాల తర్వాత నేను గతంలో అన్నాడు, తెలంగాణ రాష్ట్రం మీరు ప్రకటించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా అని చెప్పన్నాడు. చేయలేదు కాబట్టి 10 సంవత్సరాల తర్వాత ఇవాళ ఆయన అవినీతి అక్రమాలను బయటకు వస్తున్నాయి కాబట్టి ఆయన కుటుంబం ఆయన జైలుకోయే అవకాశం ఇప్పటికే బిడ్డమైంది, మళ్ళీ నేను నా కొడుకు జైలుకోయే ప్రమాదం ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా, నా జోలికి రాకండి, నా మీద కేసులు పెట్టకండి అని చెప్పి ఇద్దరి మధ్య రహస్య ఒప్పందాలు జరిగినాయి. పెద్ద ఎత్తున ఏం జరగాలో, ఏం ముట్టాలో అవి ముట్టినాయి. కాబట్టి ఆ రహస్య ఒప్పందంలో భాగమే ఈ తతంగం అంతా, ఈ తతంగం అంతా అది. సరే సోనియా గాంధీ వస్తారా రారా, వారికి ఏ విధంగా నివేదికలు అందినాయి, రేపు కార్యక్రమంలో పాల్గొంటే ఏ విధంగా తప్పుడు సమాచారం పోతుంది, ప్రజలు ఏ విధంగా వాస్తవాలు గుర్తిస్తారు అని చెప్పి వస్తారా రారా వేరే విషయం. కానీ బీజేపీ నాయకులు పిలవకుండా ఇలా మేము ఉద్యమాలు చేస్తాం, పార్లమెంట్లో బిల్లును మేము ప్రైవేట్ బిల్లు పెడతా అంటే భయపడి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అలా బిల్లుకు మద్దతు ఇచ్చింది. మేము భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి ఢిల్లీకి వచ్చినప్పుడు కనీసం బీజేపీ కేంద్ర నాయకులను ఆహ్వానించకుండా కేవలము తెలంగాణ రాష్ట్ర బిల్లును వ్యతిరేకించడు, బిల్లు ఓటింగ్లో పాల్గొనే వ్యక్తిని చర్చల్లో పాల్గొనలేనటువంటి కేసీఆర్ను అంత ప్రత్యేకంగా ఆహ్వానించడం అంతటిమైంది. ఇదే మొత్తం వెనుక ఉన్న తతంగం అంతా ఇదే. ఇద్దరు కలిపి ఒక వేదిక పంచుకోవడం, రాజు గుర్తించే ప్రయత్నం చేయడం, రాజు గుర్తించుకోవడం, ప్రజలకు సమాచారం ఒక సందేశం ఇవ్వడము, సంకేతం ఇవ్వడము, దీని ప్రజాస్పందన ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయడం, ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడము, తద్వారా ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ కాళేశ్వరం కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ విషయాలను గ్రహించే ఈ అవినీతిపై సిబిఐ విచారణ కోరాలని చెప్పి కోరుతున్నాం.